ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ సోమవారము మన ప్రభు అయిన మీ మీయందును మీరు ఆయన ఎందును మహిమపరచబడుదురుగాక మొదటి పట్టణము పుణ్యత గారు తెస్సలనిక ప్రజలకు వ్రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము వచనములు ఒకటి నుండి ఐదు వరకు మరియు పదకొండు పన్నెండు వచనములు తండ్రియగు దేవునకును ప్రభువగు యేసుక్రీస్తునకును సంబంధించిన తెస్లోనిక సంగమునకు పౌలు శిలాసు తిమోతులు వ్రాయినది తండ్రి దేవుని నుండియు ప్రభు అగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతి సోదరులారా మీ కొరకే మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింపవలేను ఇది మాకు సముచితమే ఏలనా మీ విశ్వాసము అత్యధిక మగుచున్నది అన్యోన్యమగు మీ ప్రేమ దిన దినాభివృద్ధి చెందుచున్నది అందువలన దేవుని సంగములలో మిమ్ము గూర్చి మేము గొప్పగా చెప్పుచుందుము మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోనూ కష్టములలోనూ కూడా మీరు చూపు సాహసమును విశ్వాసమును మేము ప్రశంసించుము దేవుని నీతిబద్ధమగ్గు తీర్పునకు ఇది నిదర్శనము ఏలెనా దీని ఫలితముగా మీరు దేవుని కొరకే కష్టపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు ఇందువలననే మేము సదా మీ కొరకై ప్రార్థింతుము మీరు ఎట్టి జీవితమును జీవింప దేవుడు మేము పిలిచెను ఆ జీవితమునకును మిమ్ము యోగ్యులను చేయవలేనని ఆయనను అర్థింతుము తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును గాక మన ప్రభు అయిన మీ మీయందును మీరు ఆయన ఎందున మహిమపరపబడుతురుగాక ఇది మన దేవుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహము వలన నెరవేరును గాక ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిసెయులారా మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయిచున్నారు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశనింపనీయరు అయ్యో కపటభక్తులైన ఉపదేశకులారా పరిసెయ్యులారా మీరు దీర్ఘజపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు కావున కఠిన శిక్షకు గురి ఎగుదురు అయ్యో కపటభక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసెయ్యులారా మీరు ఒకని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టివత్తురు అది సఫలమైన పిదప మీరు అతనిని రెండింతలుగా నరకము పాలు చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయముతో శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కర లేదనియు దేవాలయముందున్న బంగారముతో ఒట్టు పెట్టినా అతడు దానికి కట్టుబడి ఉండవలయుననియు మీరు బోధింతురు అందులైన అవివేకులారా బంగారము గొప్పదియా బంగారమును శుద్ధి చేయు దేవాలయము గొప్పదియా ఒకడు బలిపీఠముతో ఒట్టుపెట్టుకొనినా అతడు దానికి ఉండ అవసరము లేదనియు బలిపీటమున ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలయునని మీరు ఉపదేశించురు మీరు ఎంత గుడ్డివారు నైవేద్యము గొప్పదియా లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోను దానిపైనున్న నైవేద్యములన్నింటితోనూ ప్రమాణము చేయుచున్నాడు దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోనూ దానియందు నివసించు వానితోనూ ప్రమాణము చేయుచున్నాడు పరలోకము తోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతోనూ దానిపై ఆసీనుడగు దేవునితోనూ ప్రమాణము చేయుచున్నాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక